హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఈరోజు నేను మిమ్మల్ని తీసుకుపోయే స్థలం ముక్కోటి అగస్త్యాశ్రమము. చాలా ప్రసిద్ధిగాంచిన ఈ ఆశ్రమంలో శ్రీనివాసుడే స్వయాన అడుగుపెట్టిన స్థలం. ఇంకా అగస్త్య ముని ఈ మహర్షి గురించి చెప్పతరం కాదు ఆ విశేషాలు, ఆయన యొక్క భక్తి ప్రపత్తులు, సకల దేవతలు ఆయన పాదాలను తాకాలని, ఆయన ఆశీస్సులు పొందాలని పరితపిస్తూ ఉంటారు. త్రేతాయుగంలో, కృతయుగంలో, కలియుగం సైతం ప్రతి ఒక్కళ్ళు అగస్త్యమునిని అర్చించి పునీతులయ్యారని శాస్త్రాలు, పురాణాలు వెల్లడిస్తున్నాయి. తిరుపతిలో తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన అగస్త్యేశ్వర స్వామి ఆలయం ఇది. శ్రీనివాస మంగాపురం దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి రూట్ అనేది ఉంటుంది. ఆ వెంటనే చంద్రగిరి కోట వస్తుంది. ఈ మూడు ఒకే లైన్లో ఉంటాయి. సో వచ్చినప్పుడు తప్పకుండా అగస్త్యేశ్వర స్వామి ఆలయం వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసుకోండి. కళ్యాణి నదీ తీరంలో మహాశివుడు కొలువై ఉన్నాడు. సెట్ల పురాణం ప్రకారం శ్రీనివాసుని వివాహానంతరం స్వామివారు ఈ ఆశ్రమంలోనే ఉన్నారని, పద్మావతి అమ్మవారి సమేతంగా ఇక్కడ కాలు పెట్టిన ఆనమాళ్ళు నదీ తీరంలో కనపడతాయి. అగస్త్య మహర్షి మహాశివుని భక్తుడు. శివుని కోసం ఘోర తపస్సు చేసిన స్థలం ఇది. స్వయంగా అగస్త్యముని ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ శివలింగం. అందుకే ఇక్కడ లింగానికి అగస్త్యేశ్వర లింగం అని పేరు వచ్చింది. శ్రీనివాసుని వివాహానంతరము అగస్త్యముని 6 నెలల పాటు కొండ ఎక్కకూడదని చెప్పి వివరించిన తరువాత శ్రీనివాస మంగాపురంలోనే ఆ 6 నెలలు పద్మావతి సమేతంగా ఉన్నారని, 6 నెలలు గడిచిన తర్వాత తిరుపతి కొండపైకి వెళ్లారని చెప్తున్నారు. అయితే రోజు శ్రీనివాస మంగాపురం నుంచి స్వామివారు అగస్త్యముని ఆశ్రమానికి వచ్చి ఆయన దర్శనం చేసుకునేవారని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు. ఇక్కడ అడుగిడిన మొదటి క్షణం నుంచి కూడా శివుని ఆధీనంలోనికి మనం వెళ్ళినట్టుగా, ఆయన స్పర్శ మనకు అనుభూతిని కలిగించినట్లుగా ప్రతి క్షణం మనం ఫీల్ అవ్వగలుగుతాము. ఎంతో ఆధ్యాత్మికంగా ఉండే ఈ గుడి, ఈ ఆశ్రమం చాలా చాలా అనుభూతుల్ని మనకి పంచుతుంది. ఇక్కడ అగస్త్యేశ్వర ఆలయంతో పాటు ప్రాకారం చుట్టూ పార్వతీమాత, వల్లి, దేవసేన, అమ్మవారి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఎంతో ఫలితం ఉంటే గానీ ఈ ఆశ్రమాన్ని దర్శించే భాగ్యం రాదని, వంచకుడు కానీ, పీడించేవాడు కానీ, అసధ్యం పలికేవాడు కానీ ఈ ఆశ్రమంలో కాలు పెట్టడానికి కూడా చోటు దొరకదని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తూ ఉన్నారు. భక్తులు, భగవంతుడు అనుసంధానంగా ఉండే స్థలం ఈ అగస్త్యేశ్వర స్వామి ఆలయం. దేవతలందరూ కూడా సాక్షాత్తుగా స్వామివారికి ఉపాసన చేసుకోవడానికి ఇప్పటికీ ఇక్కడికి వస్తూ ఉంటారని సందర్శకులు, ప్రజలు, ఇంకా ఇక్కడ ఆచార్యుల వారు చెప్తున్నారు. ఎంతో కనువిందు చేసే ఈ ఆలయంలోనే స్వామివారి యొక్క ఆకారాన్ని ప్రతిబింబించే పుష్పం కూడా ఇక్కడ వృక్ష రూపంలో ఉంది. రోజు స్వామివారికి అర్చించడానికి ఈ పుష్పాలనే వాడతారని చెప్తున్నారు. భక్తియుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన అగస్త్యేశ్వర స్వామి ఆలయం చాలామంది ఇక్కడి వరకు వచ్చి కూడా దర్శనం చేసుకోలేకపోతున్నారు. సో తప్పకుండా ఈ క్షేత్రానికైతే వచ్చి దైవ దర్శనాన్ని అస్సలు మిస్ అవ్వకుండా దర్శించండి, పుణ్యఫలాన్ని పొందండి.